తల్లి ఆమె తాతపై దాడి చేసి యువతిని ఎత్తికెళ్లిన ప్రేమన్మాది. ప్రేమ పేరుతో వెంటపడడం, ఒప్పుకోకపోతే వేధించడం, అయినా ఒప్పుకోకపోతే ప్రేమన్మాదులు దారుణాలకు తెగబడుతున్నారు. గతంలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువకుడు ప్రేమన్మాదిగా మారాడు. నిద్రిస్తున్న తాత తల్లిపై దాడి చేసి ప్రేమించిన యువతిని ఎత్తికెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఆకినీడు మండలం సిద్ధాపురం గ్రామంలో వృద్ధ దంపతులు జీవిస్తున్నారు. అయితే భార్యకు అనారోగ్యం ఉండడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నాడు. ఇంట్లో భర్త ఒకడే ఉంటున్నాడు. అసలే వృద్ధుడు కావడంతో ఇంటి పని, ఆసుపత్రి వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉండడంతో ఏలూరులో ఉంటున్న కుమార్తె తన కూతురుతో కలిసి పుట్టింటికి వచ్చింది. అక్కడ తండ్రికి ఆసరాగా ఉంటుంది. అయితే గతంలో వృద్ధుడి మనవరాల్ని ప్రేమ పేరుతో షేక్ ఇమ్రాన్ అనే యువకుడు వేధించాడు. దీంతో గతంలో గొడవలు కూడా జరిగాయి. మళ్ళీ ఆ యువతికి ఇంటికి వచ్చిందని తెలుసుకున్న షేక్ ఇమ్రాన్ మంగళవారం తెల్లవారుజామున యువతిని కలిసేందుకు వచ్చాడు. అయితే ఇంటి బయట యువతి తాత బల మీద నిద్రిస్తుండడంతో అతడిపై ఇనుపరాడుతో విచక్షణ రహితంగా తలపై బలంగా కొట్టాడు. ఈ దెబ్బలకు తాళలేక గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో నుంచి యువతి తల్లి బయటకు వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆమెపైన షేక్ ఇమ్రాన్ ఇనుపరాడుతో దాడి చేశాడు. తల్లి తాత కేకలు వేయడంతో నిద్రపోతున్న యువతి బయటకు వచ్చింది. అయితే తన వెంట రావాలని, లేకపోతే తల్లి తాతను చంపేస్తానని షేక్ ఇమ్రాన్ బెదిరించాడు. బలవంతంగా యువతిని బైక్పై ఎక్కించుకొని తీసుకెళ్లిపోయాడు. అయితే చుట్టుపక్కల వారు వృద్ధుడి ఇంటికి వచ్చి రక్తం మడుగులో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తండ్రి కూతురు భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. షేక్ ఇమ్రాన్ ఎత్తికెళ్లిన యువతి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యువతి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.